मुसलमानों पे अत्याचार नहीं चलेगा, नहीं चलेगा। दुनिया में किसी कोने पे हिंदुओं पे अत्याचार नहीं चलेगा, नहीं चलेगा। दुनिया में किसी कोने पे हिंदुओं पे अत्याचार नहीं चलेगा, नहीं चलेगा। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो हम हिंदू हैं। జరుగుతున్నటువంటి హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా మన కాగజ్ నగర్ పట్టణంలో హిందూ బంధువులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరిగింది. మరి బంగ్లాదేశ్లో మరి మన అఖండ భారతం అయినటువంటి మన భారతదేశం నుండే విడదీసినటువంటి బంగ్లాదేశీ అప్పుడున్నటువంటి అప్పుడు విడదీసినటువంటి హిందువులు మెజారిటీగా ఉన్న అప్పటి నుండి హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. నేడు అక్కడ హిందువులు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీగా రూపొందారు. మరి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైనా కానీ ఆ సమస్య తీరినప్పటికీ కావాలని కేవలం హిందువులని మరి ఇతర మతస్థులు పగడబందీతో హిందువులపై దాడి జరుగుతుంది. నేను చెప్తున్నాను హిందువులందరికీ కూడా, మరి భారతదేశంలో కూడా ఇప్పటికీ 5-6 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీగా ఉన్నారు. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యమై మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. రానున్న రోజుల్లో భారతదేశం కూడా ముప్పుంది. ఇతర భారతదేశం నుండి భారతదేశంకి ఇతర దేశాల నుండి వలసలుగా వచ్చి మరి ఇక్కడ టెర్రరిస్టులుగా తయారై హిందువులపై మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. వారందరినీ కూడా హిందువులు ఏకమై హిందువుల సత్తా చూపెట్టాలి. గతంలో ఎందరో రాజులు, మొఘలీయులు, రజాకార్లు, మరి ఇంగ్లీషులు వీళ్ళందరూ కూడా మన సనాతన ధర్మాన్ని మఠం చేద్దామనుకున్నారు. కానీ ఎవరి వల్ల వీలు కాదు. సనాతన ధర్మం అనేది కొన్ని లక్షల నుండి వచ్చింది, లక్షల సంవత్సరాల నుండి ఉంది. ఇతర అన్ని మతాలు కానీ హిందూ ధర్మం మాత్రం సనాతన ధర్మము. ఇదందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన హిందువులందరూ కూడా ఏకమై ఇటువంటి దాడులను ఖండించి ఏకమై మన యొక్క సత్తా చాటి చూపాలి. రానున్న రోజుల్లో భారతదేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా మనందరం ఐక్యమై మన యొక్క ఐక్యత చాటి చూపాలని మరి వివిధ సంఘాలు ఈరోజు కాగజ్ నగర్లో వివిధ సంఘాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ఇచ్చేశారు. ఈ విధంగా రానున్న రోజుల్లో కూడా మన హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. ఈరోజు ఆర్ఎస్ఎస్, బజరంగల్, విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు ఎన్నో కూడా మన వెంట ఉండి మన మహిళలను, మన గోమాతలను వీటన్నిటిని కూడా రక్షించబడుతుంది. వారందరికీ కూడా మనందరం కూడా చాటి చూపెట్టాలి, మన ఐక్యతని చాటి చూపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బంగ్లాదేశీ హిందూ అత్యాచార, బంగ్లాదేశీ హిందూ అత్యాచార. उनको फांसी पे लटकाया जा रहा है, जो दूध पीने वाले बच्चे उनको मर्डर किया जा रहा है, जो गर्भवती महिला है उन पे अत्याचार किया जा रहा है, ये सहने योग्य नहीं है। इंसानियत जो धर्म है वो सबसे बड़ा इंसानियत वाला धर्म है, और ये लोग जो है पूरा धर्म भूल चुके हैं कि इंसानियत जो धर्म है वो सबसे बड़ा धर्म है, ये भूल चुके हैं। हम सब मिलके, कोई ना गुजराती, कोई ना बंगाली, कोई ना मराठी, सब एकजुट होकर, एक हिंदू होकर, एक ही हिंदू होकर हम इसका बहिष्कार करना चाहिए। पूरे देश में पूरे दुनिया में अगर किसी हिंदू पे अत्याचार हो गए तो सब मिलकर इसका आवाज उठाना चाहिए और इसका विरोध करना चाहिए। मैं ज्यादा कुछ नहीं बोलूंगा, इतना बोलते हो सब हिंदू एक हो, अभी नहीं तो कभी नहीं। जय हिंद, जस्टिस, वी वांट जस्टिस, वी डिमांड जस्टिस। ఇవాళ కాగజ్నగర్ పట్టణంలో హిందూ ఐక్య వేదిక ద్వారా ఇచ్చిన బంధు పిలుపు సంపూర్ణంగా విజయవంతమైంది. ఇవాళ కేవలం కాగజ్నగర్ పట్టణమే కాదు, సిర్పూరు, కౌటాల, బెజ్జూరు, చింతలమానపల్లి మరియు దేగాం అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ సంపూర్ణంగా బంధు పాటించి హిందువులు మొత్తం సమాజం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఇవాళ తన నిరసన గళాన్ని వినిపించారు. చాలా దారుణమైన విషయం,
బంగ్లాదేశ్లో కేవలం హిందువులను, మిగతా జైనులను, క్రిస్టియన్లను, మైనారిటీలను టార్గెట్ చేసి ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి, ఇవాళ వాళ్లను దేశం నుంచి వెళ్ళగొట్టే కుట్ర కూడా జరుగుతుంది. గతంలో 1971 ప్రాంతంలో కూడా అటువంటి దుందుడుకు చర్యలే జరిగినాయి. ఇవాళ మళ్ళాదే పునరావృతం అవుతుంది. నేను భారత ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వాళ్ళ మాన ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళందరూ ఒకప్పుడు అవిభాజ్య భారతదేశంలో అంతర్భాగంగా భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే తూర్పు పాకిస్తాన్ వరకు, బంగ్లాదేశ్ వరకు మొత్తం అవిభాజ్య భారతదేశం. ఇవాళ బంగ్లాదేశ్లోని ఉపద్రవం కానివ్వండి, పాకిస్తాన్లో కానీ, మైనారిటీల మధ్య జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నీ దేశ విభజన జరిగిన పరిస్థితుల్లో దాని పర్యవసానమే. దేశ విభజన జరగకపోతే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు. కాబట్టి మనం మొన్ననే 14 ఆగస్టు నాడు దేశ విభజన స్మారక దినం జరుపుకొని ఆ రోజు జరిగిన గాయాలను గుర్తు చేసుకున్నాం. భవిష్యత్తులో అటువంటి చర్యలు మళ్ళీ జరగద్దు అని. అవునా? మళ్ళా అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బంగ్లాదేశ్లోని హిందువుల మీద, మైనారిటీల మీద, క్రిస్టియన్ల మీద, జైనుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మందిరాలను కూలగొడుతున్నారు. అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిందో అక్కడ 200,000 మందికి నిరాశ్రయులకు ఆ రోజు ఆశ్రయం కల్పించింది. 200,000 మందికి ఆ రోజు తిండి పెట్టింది, అన్నదానం చేసిన మందిరాన్ని ఇవాళ ధ్వంసం చేసినట్టే. ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా భారతదేశంలోని హిందూ సమాజమే కాదు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు చెందిన వారు సంపూర్ణంగా భారతదేశ పౌరులందరూ కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలపై ఎలుగెత్తి వారి నిరసన గణాన్ని వినిపించాలి. వాళ్ళ మాన ప్రాణాలను కూడా రక్షించాల్సిన బాధ్యత పెద్దనలాగా భారతదేశం మీద ఉన్నది. తప్పకుండా భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న అత్యాచారాల మీద మన నిరసన గళాన్ని కూడా వినిపించాలి. ఇవాళ షేక్ హసీనా ప్రభుత్వం భారతదేశానికి చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండే, ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఇవాళ మైనారిటీల మీద, అక్కడున్న హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది.